జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీకి మిత్రపక్షం అయినప్పటికీ బీజేపీ నేతలెవరితోనూ టచ్ లో లేకపోవడం ఆశ్చర్యకరం. గత మూడేళ్లుగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీని, హోంమంత్రి అమిత్ షాను కలవలేదు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో కూటమి ఘోర పరాజయం తర్వాత జనసేన నేతలు బీజేపీ నేతలను కలవకపోవడం ఆశ్చర్యకరం. .2024 ఎన్నికలకు ముందు రెండు పార్టీల మధ్య ఉమ్మడి కార్యక్రమం ఉండాలని తొలుత నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్, సోము వీర్రాజులు విజయవాడలో ఒకసారి, వీర్రాజు, నాదెండ్ల మనోహర్ ఆ తర్వాత రెండుసార్లు భేటీ అయ్యారు. కానీ తిరుపతి ఎన్నికల తర్వాత పొత్తులో భాగంగా ఉమ్మడి కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకునేందుకు నేతలు ఎప్పుడూ కలవలేదు. రెండు పార్టీల మధ్య బంధాన్ని పటిష్టం చేసేందుకు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లడం లేదు. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన కేంద్ర బీజేపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ ను కలవడం లేదు. వారి పొత్తుపై సందేహాలు లేవనెత్తుతూ గత మూడేళ్లుగా కట్టేసి సమావేశాలు కూడా నిర్వహించలేదు. బీజేపీతో సంబంధాలను బలోపేతం చేసుకునే అజెండాతో పవన్ కళ్యాణ్ టీడీపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని భావించిన ఆంధ్రప్రదేశ్ లోని బీజేపీ నేతలు జనసేనతో పొత్తు కొనసాగించేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. జనసేన లేకుండా ఎన్నికలకు సిద్ధం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ బీజేపీ నేతలకు సూచించినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రయత్నం చేయకుంటే జనసేనను పట్టించుకోవద్దని ఏపీ బీజేపీ నేతలకు షా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ మధ్య కాలంలో బీజేపీ నేతలు జనసేన నేతలకు ఎలాంటి సమాచారం పంపడం లేదు. సంబంధాలు బెడిసికొట్టాయని, విడిపోవడంపై అధికారిక ప్రకటన కోసం రెండు వైపుల నుండి ఎదురుచూస్తున్నట్లు స్పష్టమైంది. ఇరుపక్షాల నేతలు విడిపోవడానికి మానసికంగా సిద్ధమవడంతో మిత్రపక్షాల మధ్య సమన్వయం కోసం అధికారిక సమావేశాలకు ఆసక్తి చూపడం లేదు. మరి అధిష్టానం నుంచి విడిపోవాలనే ప్రకటన ఎంత త్వరగా వస్తుందో చూడాలి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.